हलो अंडी अंदर की नमस्कार वीडियो कोई अद्भुतम टिप्स तो मे मुकोचा इवे अंदर की यूजा प्रती इलाक यूजा ने मुझे फस्ट टिपे मन बैठ दीपमें अभी गाल की कुंडक अला उड़ाँटे बाटलको रक कटी ने किंद पार्ट वर की कटकना पै पार्ट तो मॉप स्टिक तैयार अदेवरना चूड़क डिस्क्रिप्शन लिंक इच्छा अच्छा चूड़ी यह रकम कटक तरवा बाटल इला हाफ वरक कटी पै पार्टे किंद पार्टे मिडिल पार्ट वरकू उवाली इला कटी इला कटक तरवा इकड़ एरो मार्कला मार्को एरो मार्कला कटी इला टू सैड्स कटी यह बाटिल की टू सैड्स कटी चूँ वीडियो चूप्त इला एरो मार्कला कटेकोव गल की असल दीपम कुंडक उ मन एंतना दीपमने कुंडक उ चूँ इला एरो मार्कला कटी अर्थम होदो इला नीत चूपना इला एरोला उड़ेला कटी इलागे इंको सैड इला एरोला उड़ेला कटी इला बाटिल की टू सैड्स एरोस वेला कटी इवी ईक्वल उ इला कटक तरवा यह रकम रेडी अपड़ दी मन प्राक्टिकल दीपम कुंडक इला उ चूदा इप्ड दीपमने वैगा इपू दी मुझे रेडी पेको बाटिल कदा अविंड गार्ड अनेकाली इधे दीपा की वनकाल एरो मार्क कदा अभी दीपा की तगलेला टेलावाली मुं पार्टने दीपा की कोई मुझे उंकंटे प्लास्टिक कदा वेड़क उ चूँ नैन बैठ पी चूपना गल एक्वी दादापू आईलो वरकू दीपम कुंडक उ चूड़ी टिपे लैक चेयरि अलागे नैक्स्ट टिपेटे बाटिल इंका हाफ पार्ट मिगली कदा हाफ पार्ट वेस्ट मन मोबाइल स्टैंड अने तैयार रूपये खर्च लेकिन मन मोबाइल स्टैंड अने तैयार चूँ इला वी शेप कटी ना दर स्कैच पेन ले इला पेन तो ड्रा चूपना इला चूँ इला कटी तरवा इकड़ కొంచెం డౌన్ లోకి కట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్ గా కట్ చేసుకొని మళ్ళీ పైకి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకోవడం వల్ల వి షేప్ అనేది వస్తుంది ఇలా పై నుండి కిందకి స్ట్రెయిట్ మళ్ళీ పైకి అలా చేసినప్పుడు వి షేప్ అనేది వస్తుంది అలాగే ఇలా స్ట్రెయిట్ గా కట్ చేసుకొని ఇంకొక వి షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఈక్వల్ గా ఉండేలాగా వి షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చే ఈ వి షేప్ లో మొబైల్ అనేది పెట్టాం అనుకోండి చాలా బాగా ఫిక్స్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రెండు వీలో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ ని ఈ రకంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేస్ లో మనం మొబైల్ గనుక పెట్టినట్లయితే మొబైల్ స్టాండ్ లాగా యూస్ అవుతుంది నా దగ్గర ఇంకో మొబైల్ లేదు కాబట్టి నేను ఇలా ఒక ఇన్స్ట్రుమెంట్ బాక్స్ అనేది పెట్టి చూపిస్తున్నాను ఈ ఇన్స్ట్రుమెంట్ బాక్స్ అనేది మొబైల్ కన్నా చాలా వెయిట్ ఉంటుంది చూడండి ఇంత వెయిట్ ఉన్న దాన్ని కూడా ఈ మొబైల్ స్టాండ్ అనేది బాగా మోస్తుంది అసలు కింద పడకుండా బాగా పని చేస్తుంది మనము చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేయడానికి ఈ బాటిల్ క్రాఫ్ట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది చూడండి ఏ మాత్రం కదలకుండా ఉంది నెక్స్ట్ టిప్ ఏంటంటే రాగి చెంబులు గాని రాగి పాత్రలు గాని మనము వాష్ చేసిన తర్వాత 2-3 డేస్ కే నల్లగా అయిపోతాయి అలా మనం చేత ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం దానికోసం నేను ఒక బౌల్ లో ఒక స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను మనం డైలీ యూస్ చేసే salt ఉంటుంది కదా ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ వరకు నిమ్మ చెక్క తీసేసుకొని ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ లో డిప్ చేసి ఇలా క్లీన్ చేసాం అనుకోండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి మీకు లైవ్ లో అర్థమవుతుంది అనుకుంటున్నాను ముందుగా నల్లగా ఉన్నది ఏ రకంగా కొత్త దానిలాగా అయిపోతుంది చూడండి ఇలా రబ్ చేస్తూ ఉండాలి నిమ్మ రసం ఉప్పు కలపడం వల్ల ఈజీగా క్లీన్ అవుతుంది అందులో మనం గోధుమ పిండి వేసాం కాబట్టి ఎక్కువ రోజులు మరకలు పడకుండా ఉంటాయి ఇలా మూడింటిని కలిపేసేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి మీ దగ్గర నిమ్మరసం లేకపోయినా వెనిగర్ కూడా వేసేసుకోవచ్చు నేను ఇలా చెంబు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈజీగా ఇలా రబ్ చేస్తే ఈజీగా క్లీన్ అవుతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను వాటర్ తో కడిగేసుకొని ఇలా తుడిచేసుకున్న తర్వాత ఈ రకంగా రెడీ అయింది చూడండి అసలు కొత్త దానిలా రెడీ అయిపోయింది ముందు నల్లగా ఉండేది ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు
మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.